సీనియర్ నాకు రమ్యకి నీకు రమ్యకు నాకు రమ్యకి చెప్పరా నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్ మ్యాటర్ అయ్యిందా అవును సీనియర్ ప్రభు పసిబిడ్డలా మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా సూపర్ రా మన వీధి చివర ఉంది ఓ మెడికల్ షాప్ అక్కడికి వెళ్ళి మా నాన్న పేరు కామరాజు ఆయన ఊరికెళ్లారు నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను అందువల్ల వచ్చింది నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే ఏంటది ప్రెగ్నెన్సీ టెస్ట్ అదే టెస్ట్ దాన్ని తీసుకెళ్లి రమ్యకి చెప్పు తెగేలా కొడుతుంది నిన్ను నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు తెలుగు తక్కువ దద్దమ్మ చెయ్యాల్సిందంతా చేసేసి నా మీద ఎగురుతున్నావేంటి మనిషిని అర్థం చేసుకుని నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే సూసైడ్ చేసుకుంటాను ఎలా చూడు నువ్వు ఏమైనా చేసుకో ఏడవద్దు అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు నీ ముఖం దరిద్రంగా ఉంది నేనే తీసిస్తాను రా సీనియర్ ఏంట్రా నువ్వు అలా వెళ్ళి కొడుకొని వచ్చేస్తావా సీనియర్ ఇదిగో తీసుకో చంపేస్తానేమనుకో వెళ్ళి తీసుకో సీనియర్ షాప్ మన ఏరియాలోనే ఉంది తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సీనియర్ ఏం చేద్దాం వేరే షాప్కి వెళ్దామా రే వెళ్ళి తీసుకురా సీనియర్ ఏంట్రా అంతా లేడీస్ ఉన్నారు సిగ్గుగా ఉందా అవును సీనియర్ నాకు సిగ్గుగానే ఉందిరా అయితే వేరే షాప్కి వెళ్దామా రే అది ఇది అని చెప్పి ఊరు చివరిదాకా తీసుకొచ్చావు ఇదే లాస్ట్ మెడికల్ షాప్ ఇది వదిలితే పక్క స్టేట్కే వెళ్ళాలి ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు రే రే కొనేసావు సీనియర్ నేనెందుకు కొనాలిరా అవసరం నీది వెళ్ళి తీసుకురా సీనియర్ అందరూ జెంట్స్ ఉన్నారు మళ్ళీ సిగ్గుగా ఉందా అవును సీనియర్ షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతే వెళ్ళి తీసుకురారా గాడిద నుంచి బోనీ కావట్లేదే రండి బ్రదర్ కష్టంగానే ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనక ఉంటే కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం సహజం మీరు చూస్తున్నారే ఈ జండు బాంబ్ ఇది అన్నిటినీ పోగొడుతుంది కేవలం 35 రూపాయలే ఇది కాదండి ఇది కాదా మరి ఇంకేమై ఉంటుంది పాలే కదా మీ అన్నగారి బిడ్డకి పాలు సరిపోలేదు మరేం పర్వాలేదు బ్రదర్ మీరు చూస్తున్నారే ఈ లాక్టజన్ ఇది ఆ లోటు తీరుస్తుంది జస్ట్ 250 ఇది కూడా కాదండి ఇంకేం కావాలరా ఓ విషయం అర్థమైంది బ్రదర్ నాది మీ ఏజే సిగ్గుపడకండి ఓపెన్ గా అడగండి సపోటా ఆరెంజు స్ట్రాబెరీ బత్తాయి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాస ఫ్లేవర్ కూడా రాబోతోంది డోంట్ వరీ బ్రదర్ తీసుకోండి ఇది కూడా కాదండి ఏం అడిగినా వద్దంటున్నావు అసలేం కావాలి నీకు లేదు ఏమీ వద్దు బ్రదర్ 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 టెన్షన్ అయిపోయారా ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికెళ్లి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట కానీ వాడు చావనే లేదు ఎందుకంటే వాడు ఊరేసుకునేది టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు నేను వేరే షాప్ కొడతాను ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు ఏంటది ఏంటి రోకల బండ కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్ అలా వెళ్ళిపోతే ఎలా మీకు ఏం కావాలో అడగండి ఏం సిగ్గుపడకండి నేను మీ బ్రదర్ లాంటి వాడిని నాకు ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి నీకా నాకంటే నాకు కాదు నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి 50 రూపాయల వ్యాపారానికి 2 జోక్లు వేసేసాను అయ్యో రే దీని ఎందుకు వాసన చూస్తావు ఇది కొనుంటే ఇదెందుకో ఇదిగో డబ్బులు ఇవ్వు ఆగు ఏంటి ఏంటి ఒకటి ఇచ్చా ఇంకెన్ని ఇవ్వాలి 9 ఇవ్వాలా రే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా ఇవరా ఇవ్వా ఎవరు మీ బాబాయా బాబాయ్ అయితేనే ఇస్తావా ఇవరా ఎందుకు సీనియర్ 2 రే నువ్వు అనవసరంగా ఇలా ఇదిగా
తీసుకెళ్ళి సిస్టర్ కి నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా. కంగ్రాట్స్. వస్తా? ఏంటి వస్తా అని వెళ్తున్నావు? సూపర్ సూపర్. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని. ఏమేం తీసుకోవాలి గుర్తున్నాగా? ఇంటికి వెళ్ళాక అది లేదు ఇది లేదు అనొద్దు. ఆ గోధుమ పిండి ఎక్కడ ఉంది చూడు. అయ్యో అవునే నేను వెళ్ళి తీసుకొస్తాను. రే ఎందుకు అలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నా? ఇచ్చి ఎంతసేపు అయింది? ఫోన్ చేసి ఏమైందో అడగరా. హలో హలో రమ్య రిజల్ట్ ఏమైంది? అందుకో 5 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేయ ప్రభు, ఫోన్ చేస్తాను. సరే సరే నేను లైన్ లోనే వెయిట్ చేస్తాను, నువ్వు చూసి చెప్పు. సరే ఉండు. ఏ చూడు సస్పెన్స్ లో పెట్టుకో, టక్కుని చూసి చెప్పు. నెగటివే. నెగటివా? నువ్వు బాగా చూసావుగా. అవును క్లియర్ గానే చూసాను, నెగటివే. సూపర్ రమ్య, రమ్య రమ్య ఐ లవ్ యు సో మచ్ రమ్య. ఏ ఒక్క నిమిషం నాన్న కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే. హలో హలో సీనియర్. ఏంటి ప్రభు? నెగటివ్ సీనియర్. నువ్వు తండ్రి అయ్యవా? ఓయ్ నో సైంటిస్ట్ తో కడగవయ్యా, అదేం కాదు, నేను ఎస్కేప్ అయ్యాను. తప్పించుకున్నావా? సూపర్. సంతోషంగా మాట్లాడు. హలో రమ్య. ఏంటది? ఏంటది? ఇంకో టెస్టర్ లో పాజిటివ్ అని వచ్చింది. పాజిటివా? ఏంటి పాజిటివా? తీసుకొని మీ ఇంటికి వస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు నాకు సంబంధం ఉందా లేదా అనేది. మా ఇంటికా? రమ్య 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 చెప్పింది బై వన్ గెట్ వన్ ఫ్రీ. కొట్రా కొట్టు. నీకు బ్రోకర్ పనిచేసి నీ పప్పి కూడా బ్రోకర్ పనిచేసాను కదా, కొట్టు బాగా కొట్రా. ఇంతకంటే కొట్టుంటే నేను కరోనా వస్తుందిరా. నాకు మాత్రం ప్రాబ్లం వచ్చిందో, చేసి రోడ్డు నడిపిస్తాను. జాగ్రత్త. ఏయ్ ఎక్కడయ్యా నీ కొడుకు? ఎందుకు విలవయ్యా? పోరం పోకండి, మర్యాదగా మాట్లాడు. ఏంటి నీకు నీ కొడుకు మర్యాద? నువ్వు చేసిన విధవ పనికి నిద్ర ఒకటి తక్కువ. లేరా, లేచి బయటికి రారా. రారా బయటికి. ఎక్కడయ్యా నీ కొడుకు? ఇంకా లేవలేదా? ఊరికే మాట్లాడండి. మిమ్మల్ని అనాలి, ఇలాంటి వాళ్ళకి అద్దెకిచ్చారు. కూతురికి మాయ మాటలు చెప్పి దాని జీవితాన్ని నాశనం చేశాడు. ఎవరమ్మా నిందర వేస్తోంది? ఇదే మా ఊళ్ళో జరుగుంటే కోసి పారేస్తుండేవాడిని. ఏంటి నిన్న కూడా ఈవిడ మన ఇంటికి వస్తే కాఫీ పెట్టించాను, తాగేసి ఎలా మాట్లాడుతుంది? అయ్యయ్యే నువ్వు కూడా బట్టలు ఆరడానికి 4 క్లిప్లు అడిగావు, నేను ఇచ్చాను. అది ప్రచారం చేసుకుంటారా? ఏంటి మనిషి, చూసారా ఎలా మాట్లాడుతుంది ఆవిడ? అక్క చెల్లెళ్ళతో పుడితేనే కదా ఆడపిల్ల తెలిసేది. నేను వద్దన్నానా? ఇదే వద్దంది. అన్నావా వాడు ఏమంటున్నాడు?
ఇప్పుడు అవమానం ఎవరికి? ఏమండి ఇప్పుడు ముఖ్యం, నోరు మూయండి. ఏవయ్యా ముందు నీ కొడుకును పిలవయ్యా. అమ్మా ఏంటి వాడు వచ్చేసాడు? అదిగో చూడండి ఆరు అడుగులు ఉండే మీ సుపుత్రుడు వచ్చాడు. మా కొంప ముంచి దొన్నపోతు మీద వారం కురిసినట్టు ఎలా కూర్చున్నాడు? బయటికి రారా. మా ఈ అమ్మాయి చెప్పేది నిజానట్రా? నాన్నా చెప్పరా, ఈ అమ్మాయి చెప్పేది అంతా నిజానా? తెలియకుండా ఒకే ఒకసారి చేశాను. తెలియక ఒకసారి చేశాను.